హలో అండి, వెల్కమ్ టు ఆంధ్రా చెఫ్. ఇప్పుడు మనం టొమాటో పండు మిరపకాయలు ఇన్స్టెంట్ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వారం 10 రోజులు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. దీని ప్రిపరేషన్ కోసం పండు మిరపకాయలను తీసుకొని తొడిమలు వలిచి వాష్ చేసుకొని పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అవ్వగానే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ స్పూన్తో అయితే 5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడవగానే 1 కప్పు పండుమిరపకాయలని మిడిల్కి కట్ చేసి వేసుకోవాలి. పండుమిరపకాయలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి 1-5 నిమిషాల దగ్గరుండి ఫ్రై చేసుకోండి. ఇక్కడ తీసుకున్న పండుమిరపకాయలు ఎక్కువగా స్పైసీ ఉన్న పండుమిరపకాయలు. దీనికి 2 కప్పుల టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీడియం స్పైసీగా కనుక పండుమిరపకాయలు ఉంటే 1 కప్పు టొమాటో ముక్కలు, 3/4 కప్పు పండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. టొమాటో వేసి 2 నిమిషాలు మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని టొమాటో సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలదిప్పుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 10-15 నిమిషాల తర్వాత చూస్తే టొమాటో వాటర్ అంతా బయటకు వచ్చేసి సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇక మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని దగ్గరుండి ఈ టమాటో వాటర్ అంతా పోయి థిక్ పేస్ట్ లాగా అయ్యే వరకు కలబెట్టుకోండి. 10-15 నిమిషాల తర్వాత టొమాటో వాటర్ అంతా పోయి థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది. ఇలా అయ్యేటప్పుడు మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని రెమ్మలు వలిచి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత 1-2 నిమిషాలు మగ్గనివ్వండి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి దీనిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని దీనిలో 7 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర, 2 కొత్తిమీర రెమ్మలు, 2 కరివేపాకు రెమ్మలు, రెడీ చేసి పెట్టుకున్న టొమాటో పండు మిరపకాయల మిక్చర్ని వేసుకోండి. దీనిలో 1/2 స్పూన్ పంచదారను కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. పంచదార ఆప్షనల్ అండి. మూత పెట్టుకొని పచ్చడిని గ్రైండ్ చేసుకుందాం. పచ్చడిని ఇలా మిక్సీ చేసుకుని దీనిని పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అవ్వగానే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడవగానే పోపు దినుసులు, ఆవాలు, సాయి మినపప్పు, పచ్చిపప్పు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు చిటపటమనగానే కరివేపాకు రెమ్మలు 2, మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని 1-2 నిమిషాలు ఈ ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత 6-7 నిమిషాలు ఈ పచ్చడిని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. టొమాటో పండుమిరపకాయల ఇన్స్టెంట్ పచ్చడి రెడీ అయిపోయినట్టే. వారం 10 రోజులు నిల్వ ఉంటుంది. అన్నంలోకి, దోశలోకి బాగుంటుంది. ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను క్లిక్ చేయండి. దీనిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ మాకు పంపండి. మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై ఛానల్.